యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో ఒక ఓటీటీలో మనం చూసుకుంటే టాక్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తారని చెప్పి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతూ ఉంది. అలాగే ముందుగా మనం చూసుకుంటే బిగ్ బాస్ 1 సీజన్ లో మనం చూసుకుంటే ఆయన హోస్ట్ గా వ్యవహరించడంతో బిగ్ బాస్ కు మంచి క్రేజ్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత సీజన్లలో మనం చూసుకుంటే నాని గారు గాని నాగార్జున గారు గాని మనం చూసుకుంటే హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనం చూసుకుంటే సినిమాల్లో బిజీ అయిపోవడం జరిగింది. అలాగే మొన్న ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే మీలో ఎవరు కోటీశ్వరుడుకు జెమినీ టీవీలో అయితే ఆయన హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. అలాగే రికార్డు స్థాయిలో మనం చూసుకుంటే జెమినీ టీవీకి టీఆర్పీ కూడా రావడం జరిగింది. తాజాగా ఆయన ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఒక టాక్ షో చేయనున్నట్లయితే ప్రస్తుతం వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఓటీటీలో మనం చూసుకుంటే ఈటీవీ విన్ తన యొక్క బిజినెస్ వ్యాప్తి కోసం ఒక టాక్ షోను అయితే రూపొందిస్తూ ఉంది. అలాగే ఒక టాక్ షోలో హోస్ట్ గా వ్యవహరించాలని చెప్పి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంప్రదించగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పచ్చజెండా ఊపారని చెప్పేసి సినీ ఇండస్ట్రీ వర్గాలలో ప్రస్తుతం ఈ యొక్క విషయం గురించి చర్చ నడుస్తూ ఉంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పి అలాగే అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మనకు పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే ఆయన పచ్చజెండా ఊపారా లేకపోతే ఈటీవీ విన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని సంప్రదించిందా లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా సరే ఓటీటీ ప్లాట్ఫామ్ లో మరొకసారి గాని టాక్ షోలో గాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గాని వ్యవహరిస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏమైనా సరే ఓటీటీ ప్లాట్ఫామ్ లో మరోసారి ఒక టాక్ షోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని చూడడం నిజంగా అద్భుతంగా సూపర్ గా అయితే ఉంటుంది. నేనైతే ఆయన గాని పచ్చజెండా ఊపి ఒక ప్లాట్ఫామ్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఆయన ఒక టాక్ షోకు వస్తే చూడాలని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను.